ఆమె ఒక మహిళలాగా మాట్లాడుతుందా? శర్మిల అనేట మహిళలాగా మాట్లాడుతుందా? ఎమ్మెల్యేలను పట్టుకొని చెప్పులతో కొడతామనొచ్చా? నేను ఒక దళిత ఎమ్మెల్యే నన్ను పట్టుకొని దొంగ అంది వచ్చా నా కాన్షియన్స్లో గోదావరి దాటది నేను అనుకుంటే గోదావరి దాటది ఇటు నేను అనుకుంటే నేను మా క్యాడర్ను అసలు మా క్యాడర్ను 3 రోజులు ఆపుకోలేక నేనే తలప్రాణం తోక్కొచ్చింది మొత్తం నాకు చాలా యూత్ ఉంటారు మా వాళ్ళు బాగా యూత్ మీకు కూడా తెలుసు చాలా మంది మన వాళ్ళకి విలేకరులకు తెలుసు ఆపలేక బాగా పరేషాన్ అయినా 3 రోజులు ఎందుకంటే చిన్న సంఘటన జరిగినా మళ్ళీ గగ్గోలు పెడతారు కాబట్టి 3 రోజులు నేను ఆపుకోలేక నేను ఇబ్బంది పడ్డా సేమ్ నరసంపేటలో మా ఎమ్మెల్యే గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆపుకోలేక ఆయన ఇబ్బంది పడ్డాడు ఆందోళన మా క్రాంతి గారు ఎమ్మెల్యే గారు క్యాడర్ను ఆపుకోలేక ఆయన ఇబ్బంది పడ్డాడు ఇట్లా చాలా చోట్ల క్యాడర్ను ఆపుకోలేక ఎమ్మెల్యేలం ఇబ్బంది పడ్డాము ఆమె ఒక మహిళలాగా మాట్లాడితే ఆమె ఇతరత్ర సంస్కారంగా మాట్లాడితే ఎవరు ఏమన్నారు సంస్కారహీనంగా చెప్పులతో కొడతాం మగతనం ఉందా దొంగలు ఎవరు దొంగ బాలకృష్ణ దొంగన నువ్వు దొంగ నీ అయ్య దొంగ నీ కుటుంబం దొంగల కుటుంబం మేము ఉద్యమకారులం నిన్ననే కదా నవంబర్ 29 నేను దెబ్బలు తిన్నది 2009 అటువంటి మమ్మల్ని ఉద్యమకారులను పట్టుకొని తెలంగాణ సమాజాన్ని పట్టుకొని తెలంగాణలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు నువ్వు నీ ముఖానికి నీ జీవితంలో సర్పంచు గాలు ఎంపీటీసీ గాలు ఏంది బతికేంది నువ్వేంది నీ కథ ఏంది అసలు అనేటోడు లేఖన మాట్లాడేటోడు లేఖన నీ డ్రామాలు నువ్వెంత నీ కథ ఎంత అసలు నల్లిలాగా నలిపేస్తాం ప్రామిస్ చెప్తున్నా అనుకుంటే నల్లిని నలిపినట్టు నలుపుతాం అనుకుంటలేము గంతే సీరియస్గా చెప్తున్నా నేను ఆవేదంతో చెప్తున్నా ఈ మాట అనుకుంటే అడుగు కూడా బయట పెట్టదు లక్షల మంది ఉన్నారు ఏమ కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు మా సభ్యులు ఓపికకు కూడా హద్దు ఉంటుంది అందుకనే ఇంత క్లియర్గా చెప్తా ఉన్నా ఇగో ఇవాళ కూడా కేసీఆర్ గారిని పట్టుకొని తాలిబాన్ అన్నది తెలంగాణ కాదు ఇది ఆఫ్ఘనిస్తాన్ అన్నది మరి ఎందుకున్నా ఆఫ్ఘనిస్తాన్ అయితే పీకు నీ రాష్ట్రానికి ఎవరు ఉన్నమానండి నేను ఇడ ఎవరు రమ్మనండి నేను ఇడికి అడ్డగోలుగా నోటికి ఎంత వస్తుందో మాట్లాడితే మహిళ అంటారా నేను మహిళలు అంటే మాకు కూడా గౌరవం ఉంది మహిళ మహిళలాగా మాట్లాడ చెయ్యలే పిలిపియ్యలే పిలిపిస్తే ఇంట్లోకి వెళ్ళి రాదు లోటస్ పాండ్లకి వెళ్ళి బయటకు రాదు మేము పిలిపిస్తే లోటస్ పాండ్లకి వెళ్ళి అడుగు బయటకు పెట్టదు పిలుపులు ఇస్తలే మాట్లాడతలే క్యాడర్ని ఆపుకుంటున్నాం బతిమిలాడుకుంటున్నాం గొడవలు వద్దు రెస్పాండ్ అవద్దు అని చెప్పి ఆపుకుంటున్నాం నన్ను 3 రోజులు తిట్టేస్తే కనీసం నేను రియాక్ట్ చేయాలి ప్రెస్ మీట్ పెట్టాలి ఇప్పుడు ఆవేదంతో మాట్లాడుతున్నాం మేము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నది రేపటి రోజున జరగబోయేటటువంటి పరిణామాలు ఏమైనా ఉంటే డెఫినెట్గా మాకు సంబంధం లేదు మేము బాధ్యులం కాదు అని చెప్పి చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్న తర్వాత వీళ్ళ గత చరిత్ర వీళ్ళ కుటుంబము వీళ్ళ అన్న ఈమె వీళ్ళ కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు హైదరాబాద్ను తెలంగాణను ఏ రకంగా కించపరుస్తూ వాళ్ళు విద్వేషపూరిత వ్యాఖ్యలు ఆంధ్ర ప్రాంతంలో చేసిర్రో అవన్నింటిని మరొకసారి తెలంగాణ సమాజానికి గుర్తు చేయడానికి నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఐ స్టాండ్ బై ఇట్ రేపు షర్మిల పిచ్చి పిచ్చిగా ఏమైనా మాట్లాడితే కూడా ఎక్కడ ఏం జరిగినా మాకు సంబంధం లేదని కూడా చెప్తున్నా ఓపెన్గా ఇంత ఓపెన్గా చెప్తున్నాను నా రికార్డ్ ఎందుకంటే లక్షల్లో ఉన్నారు ఏమ కార్యకర్తలు ఎవరిని ఆపుతావు ఎంతకని ఆపుతావు నా చెన్నూరు కాడికి నేను ఆపుకున్నా నరసంపేట కాడికి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తనలాడిర్రు ఆందోళనలో మా క్రాంతి ఎమ్మెల్యే ఆయన కూడా తనలాడి ఆపుకున్నాడు ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలో ఆపుకున్నాం ఆమె ఆయన కూడా బరి తెగించి అడ్డగోలు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మా చేతుల్లో ఏముంటుంది కాబట్టి జరగబోయే పరిణామాలకు ఆమెదే బాధ్యత మాకు సంబంధం లేదు ప్రతిపక్షం అయినా అసలు ఆమె ఏ పక్షం ఎవరికి తెలుసు ప్రతిపక్షం అని మీరు మాట్లాడుతున్నారు ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా సంస్కారంగా మాట్లాడాలి కదా ఇప్పుడు నాకు మైక్ ఉందని చెప్పి నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చా అడ్డగోలు ఎవరు మాట్లాడినా ఏం జరిగినా మాకు సంబంధం లేదు నేను క్లియర్గా చెప్తున్నా కదా ఎట్లా కంట్రోల్ చేస్తారు ఎంతమంది నన్ను కంట్రోల్ చేస్తారు ఎవరు ఇప్పుడు నరసంపేటలో మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మా ముఖ్య నాయకులు వాళ్ళని వీళ్ళని అందరినీ ఆయన ఇంట్లోనే కూర్చుని పెట్టుకున్నారు ఎవరు పోయిండ్రు జనాలు వాళ్ళు వీళ్ళ ఆగ్రహంతో నేను జరిగింది ఇప్పుడు తెలంగాణ సమాజం ముందు వీళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి వీళ్ళు చేసినటువంటి చర్యలు ఉన్నాయి అన్నీ కూడా తెలంగాణ సమాజంలో వీళ్ళ పట్ల కోపం రావడానికి ఆస్కారం ఉంది కదా అవన్నీ గుర్తు తెచ్చుకోండి కాబట్టి ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో మాకేం తెలుసు కాబట్టి మేమేమంటున్నాం మంచిగా మాట్లాడంటున్నాం నువ్వు మాట్లాడే దంటలేదు మంచిగా మాట్లాడు చెప్పులతో కొడతాను ఎందుకు అనాలే మగతనం ఉందని మగతనం గురించి మహిళ మాట్లాడచ్చు ఇవి ప్రతిపక్షం అంటున్నావు కదా అట్లా మాట్లాడొచ్చా కాబట్టి
సంస్కారంగా మాట్లాడితే ప్రజలు కూడా అట్లనే ఉంటారు. సంస్కారహీనంగా మాట్లాడితే ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ మా క్యాడర్ అక్కడక్కడ ఆవేశపరులైనటువంటి యూత్ కానీ ఎవరు రియాక్ట్ అయినా కూడా మాకు సంబంధం లేదని చెప్తున్నాం. కేసీఆర్ గారు ఎవరిని తిట్టారు? కేసీఆర్ గారు ఎవరిని అన్నారు? ఏమని తిట్టారు? మగతనం ఉందా అన్నాడా? ఏం మాట్లాడతావు? కేసీఆర్ వినండి, కేసీఆర్ గారు చెప్తూనే కొడతా అన్నాడా? అనలే కదా, అనలే కదా. మగతనం ఉందా అని అన్నాడా? అనలే కదా. భాష లెక్క మాట్లాడాలి. ఈ పాదయాత్ర ఇంత అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఈ పాదయాత్రని ఎలాగైనా అడ్డుకోవాలి అని వాళ్ళు ఇది వరకే డిసైడ్ అయ్యారు. అడ్డుకునే ప్రయత్నంలోనే అరెస్టులు చేశారు. ఇక మేము అన్నీ అధిగమించి రేపటి నుంచి పాదయాత్ర చేస్తామని చెప్తే నిన్నటి నుంచి మీరు అందరూ చూస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ రకంగా బెదిరిస్తున్నారో, మళ్ళీ పాదయాత్రకు మీరు ఎలా వెళ్తారు అన్న విధంగా, మీరు కాలు అడుగు పెట్టండి బయట పెట్టండి చూస్తామన్న విధంగా మాట్లాడుతున్నారు. కామన్ సెన్స్ ఏం చెప్తుంది అంటే, ఎప్పుడూ రియాక్ట్ అవ్వని వాళ్ళు ఒకటేసారి ఇంతమంది ఒకేసారి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత రియాక్షన్ వస్తుంది అంటే, మేము పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం, వాళ్ళు మళ్ళీ దాడులు చేయబోతున్నారు అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్లు అన్నీ పెట్టారు, మమ్మల్ని బెదిరించడానికే ఈ ప్రెస్ మీట్లు పెట్టారు కదా అని అడుగుతున్నాం. వీళ్ళు చేసిన కమెంట్లు, నిన్న పెట్టిన ప్రెస్ మీట్లలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన కమెంట్లు కొన్ని మీకు చదువుతా. ఈయన బాల్కా సుమన్ అనేవాడు, ఈయన ప్రభుత్వ విప్పట, ఈయన నోట్లో నుంచి వచ్చిన మాటలు చూడండి. నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాం, తలుచుకుంటే లోటస్ పాయింట్ దాటనివ్వం, షర్మిలాకు ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు, రేపటి రోజు ఏమైనా జరగవచ్చు. ఇంకా సునీత ఆట, ఆలేరు ఎమ్మెల్యే. ఇక కవిత ఆట, ఈమె ఎంపీ. ఇప్పటి వరకు నీ పాదయాత్రను సహించాం, ఇక సహించేది లేదు, నీ ఆటలు సాగవు, ఏమైనా జరిగితే మా పార్టీకి సంబంధం లేదు, మాకు బలి తీసుకోవడం తెలుసు, మీ క్యాడరు మా క్యాడర్ను మీరు ఆపలేరు, మీ ఇష్టం. అసలు షర్మిలకు తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసా? ఉద్యమకారులందరినీ తరిమేసి ఇప్పుడున్న స్వార్థపరులంతా, నాయకులు క్యాడర్ అంతా గూండాలాగానే తయారయ్యారు. వీళ్ళు తాలిబాన్లు కాదా? అసలు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు చూడండి, నల్లిలాగా నలిపేస్తాము, నువ్వు కాలు బయటికి ఎలా పెడతావో చూస్తాము, మేము బలి తీసుకుంటాము, ఇలాంటి మాటలు తాలిబాన్లు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇవి తాలిబాన్ల మాటలే. వీళ్ళు తాలిబాన్లే, కేసీఆర్ పార్టీలో ఉన్నదంతా తాలిబాన్ సైన్యమే. నాకు కదా తెలిసింది తెలంగాణ ప్రజల కష్టాలు, పాదయాత్ర చేసింది మేము కదా. మీరు కనీసం ఒక అడుగు బయట పెట్టిండ్రా? కనీసం మీ నియోజకవర్గాల్లో ఒక గ్రామానికైనా పోయి అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయైనా చూసారా? కనీసం మంచినీళ్ళు వస్తున్నాయో లేదా చూసారా? డబ్బులు సంపాదించుకోవడం తప్ప మీరు చేసింది ఏమిటి అని టీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం. వీళ్ళ మాట్లాడేది నేనేమి చేశాను అని. మీరేం చేశారు? ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? కనీసం మంచినీటికి కూడా దిక్కు లేకుండా ఉన్నారే. స్కూళ్ళల్లో మీరు బిడ్డలకు ఏ ఫుడ్ పెడుతున్నారో చూస్తున్నారు కదా జనాలు. కనీసం చిన్న బిడ్డలు కూడా మీరు ఫుడ్ సరిగ్గా పెట్టలేకపోతే మీకు ఎందుకున్నట్టు అధికారము? డబ్బులు సంపాదించుకోవడానికి కాకపోతే దేనికి వాడుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారాన్ని? ఈరోజు వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నది. ఇక పైగా నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నానట, నేను బూతులు తిట్టానట. మళ్ళీ అడుగుతున్నాం, రెచ్చగొట్టడం అంటే ఏమిటి? మీ అవినీతిని ప్రశ్నిస్తే అది రెచ్చగొట్టడం అవుతుందా? మీరు డబ్బులు సంపాదించుకున్నారు కదా, మీరు భూ కబ్జాలు చేశారు కదా అని మేము మాట్లాడితే అది రెచ్చగొట్టడం అవుతుందా? అది పర్సనల్గా మాట్లాడినట్టు అవుతుందా? ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. అసలు ఏమీ లేని వాళ్ళు వందల కోట్లు ఎలా సంపాదించుకున్నారో మీరు నిజంగానే అవినీతి చేయకపోతే ఎలా సంపాదించుకున్నారో మీరు ప్రజలకు చెప్తే ప్రజలు కూడా సంపాదించుకుంటారు కదా. ప్రజలు కూడా సంపాదించుకుంటే మీ నియోజకవర్గాలలో వాళ్ళు బాగుపడితే మీకే మంచి పేరు వస్తుంది కదా. పోనీ అదైనా చేస్తున్నారా మీరు? ఎలా డబ్బులు సంపాదించారో అనేది చెప్తున్నారా మీరు? ఆ చెప్పే దమ్ము లేదు, కనీసం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే దమ్ము లేదు. తీరా చూస్తే నేను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నానంట. నేను అన్న ఏకైక మాట చెప్పుతో కొడతాము అన్న మాట ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నాం, అది కూడా మరదలు అని. నన్ను అంటే ఎవడ్రా నీకు మరదలు అని
నేను రిటార్ట్ అయ్యి ఇంకొకసారి అలా మాట్లాడితే చెప్పుతో కొడతామని అన్నాం. ఏం తప్పు మాట్లాడామో అని అడుగుతున్నాం. ఆ నికృష్ట మంత్రి నన్ను అంత మాట అంటే తప్పులేదు కానీ నేను 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 మాత్రం చెప్పుతో కొడతాను అంటే తప్ప. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అసలు ఇంతమంది ఉన్నారు కదా, మీ తల్లినో చెల్లినో ఇంత మాట అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎలాగనిపిస్తున్నామండి? ఒక మహిళననే కదా మాట్లాడుతున్నారు, సిగ్గుండే మాట్లాడుతున్నారా? నోరుందని ఏది పడితే అది మాట్లాడతారా? ఇక పైగా నేను మాట్లాడే అభాండాలు నా మీద వేస్తున్నారే మీరు. అసలు ఈరోజు అవసరం లేని టాపిక్. ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏమిటి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని మాట్లాడుతున్నారే. అసలు కేటీఆర్ గారి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది కేటీఆర్ గారి భార్య? ఆంధ్ర ఆవిడ కదా. ఇప్పుడు ఆవిడ అక్కడ ఆవిడ, ఇక్కడ ఆవిడ, ఎక్కడ ఆవిడ, ఎక్కడ బతుకుతుంది, ఎక్కడుందా ఆమె బతుకు? ఏం మాట్లాడుతున్నారండి? మీ వీపు మీకు కనిపించదా? మేము చెప్తున్నామా మీకు? విడాకులు తీసుకోండి అని మేము చెప్తున్నామా మీకు? మీ లెక్కన మీరు మాటలే మాటల ప్రకారము మీ నాయకుడే విడాకులు తీసుకోవాలి. ఎక్కడి నుంచో పెళ్లి చేసుకున్నాడు, తీసుకొచ్చాడు, భార్యను చేసుకున్నాడు, ఇక్కడ ఉంది, ఇక్కడ బతుకుతుంది ఆమె. ఆమెను మీరు గౌరవించినప్పుడు నన్ను కూడా గౌరవించాలి కదా. అంటే మీకో న్యాయం, పక్కనోడికో న్యాయమా? మీరు చేస్తే సంసారం, పక్కనోడి చేస్తే వ్యభిచారమా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు. ఎందుకంటారు ఆడపిల్ల అని? ఎందుకంటే ఇంకొక స్థానానికి చెందబోయే పిల్ల కాబట్టి అని. మీరందరూ ఉన్నారు, పెళ్లి చేసుకుంటారు, మా ఆవిడ అంటారు. మీ ఆవిడ ఎందుకంటారు? మీ ఆవిడ కాబట్టి కదా మీ ఆవిడ అంటారు. మీకు సొంతమని కదా మీరు అంటారు. ఏం మాట్లాడుతున్నారండి? ఒక ఆడది అసలు తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్ళి అన్న పదం కోసం, పెళ్ళి అన్న ఇన్స్టిట్యూషన్ కాపాడడం కోసం తనను తాను త్యాగం చేసుకొని ఒక ప్రాంతానికి కట్టుబడితే, ఒక ఒక కుటుంబానికి కట్టుబడితే, ఒక ప్రజలకు కట్టుబడితే మీకు అది కనిపించడం లేదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఏది పడితే అది మాట్లాడతారా? నేను ఇక్కడ పెరిగాను, నేను ఇక్కడే చదువుకున్నాను, అబిట్స్లో స్కూలుకు పోయాను, మేదీపట్నంలో కాలేజీకి పోయాను, ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, ఇక్కడ కొడుకును కన్నాను, ఇక్కడ బిడ్డను కన్నాను, నా బతుకు ఇక్కడే, నా గతం ఇక్కడే, నా భవిష్యత్ ఇక్కడే. ఈ గడ్డకు సేవ చేయడం నా హక్కే కాదు, నా బాధ్యత కూడా.